హైదరాబాద్ నగరం మినీ ఇండియాని దేశంలోని అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కైట్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించి నైట్ కైట్ ఫ్లైయర్లను ఎగరవేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పతనమని, భిన్న సంస్కృతులకు మన దేశం నిలయమని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్లో స్థిరపడ్డారని, ఎన్నో మతాలకు హైదరాబాద్ నెలవుగా మారిందని, గుజరాతీ గల్లీ, పంజాబీ బాగ్, సింధీ కాలనీ, పార్షిగుట్ట పేర్లతో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వీరంతా హైదరాబాద్ను తమ సొంత ఇంటిలా భావిస్తున్నారని తెలిపారు. సోమవారం తొలి రోజే 1000 మంది కైట్ స్వీట్ ఫెస్టివల్ను సందర్శించారు. దాదాపు 20 దేశాలు, 25 రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్కు హాజరయ్యారు. స్వీట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులతో సందడిగా మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన మహిళలు 1000 రకాలకు పైగా స్వీట్లను ఇక్కడ అందుబాటులో ఉంచారు. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నైట్ కైట్ ఫ్లయర్స్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Thank you so much, dignitaries. Now we receive them by presenting bouquets. Roses. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.